విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో గల ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయాలను యాజమాన్యం వెంటనే చెల్లించాలని ఆందోళన చేస్తున్న రైతులు అక్రమ అరెస్టులను ఖండించారు. ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు రాజంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన అంశం పక్క జిల్లా అయిన విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో ఉన్న ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం 2015-2016 బకాయి రైతులకి నేటికి 16,53,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాటిని ఇవ్వాలని చెప్పి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తుంటే కాలయాపం జరుగుతుంది తప్ప పాలక పక్షాలు ఏవి పట్టించుకోవడంతో రైతులు పడుపు మండి ఆందోళన కార్యక్రమం చేపడుతున్నా వారి అక్రమ అరెస్టు చేయడం తప్ప సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మరి గతంలో చేసిన పోరాటాల ఫలితంగా దాని ద్వారా భూములు ఏవైతే ఉన్నాయో అటాచ్డ్ చేయడం జరిగింది. ఈ ఆర్ఆర్ యాక్ట్ పెట్టి అందులో భాగంగా ఏవైతే ఎన్సీఎస్ తాలూకు భూములకు సంబంధించినటువంటి వివరాలను ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి కనుక ప్రభుత్వం వాటిని జమ చేసుకొని రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వారు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతు సంఘం తరఫున మేము మద్దతు తెలుపుతున్నాం. వారు చేస్తున్న ఉద్యమం సమంజసమైంది. వారి తాలూకా ఏ ప్రయాసాలు వచ్చి వారి యొక్క చెమటిని చిల్లించి చెరుకు పండిస్తే 6 సంవత్సరాలు అవుతుంది, ఈనాటి కూడా బకాయిలు చెల్లించకుండా ఎక్కడైనా ఉన్నారా చరిత్రలో? ఏ సంస్థ అయినా తమ బకాయిల కోసం చేస్తున్న ఇంత సుదీర్ఘ పోరాటం ఎక్కడైనా ఉందా? రైతులు కనుక ఈ పాలక పక్షం అందుబాటులో రైతుకు ఉండటం లేదు అన్నానికి ఇదొక ముచ్చుతనక. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా లక్షపేట షుగర్ ఫ్యాక్టరీ రైతులకు న్యాయం చేయాలని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చెరుకు రైతులు వారికి వినపం ఇవ్వడం జరిగింది. అక్కడ విజయనగరంలో ఇచ్చారు, ఇక్కడ మన రాజంలో కూడా చెరుకు రైతుల సంఘం తరఫున ఇవ్వడం జరిగింది. చెరుకు రైతుల కోసం కమిషన్ వేశారు, ఆ కమిషన్ ఇచ్చిన సిఫార్సులు అతి లేదు, గతి లేదు. ఈనాటికి మీరేమో చెరుకు రైతులకి ఖచ్చితంగా ఆదరణ ఇస్తామని చెప్పారు, ఈనాటి కూడా ఒక మాట చెప్పడం లేదు. ఆ కమిషన్ వేసి ఆ కమిటీ ఏమో రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి తప్ప రైతుకి ఏం చేయడానికి చర్యలు లేవు.